చప్పట్ రాజు గట్టి చేరాలి. చిన్నలు పెద్దలందరూ విరాట్ పోతులూరి మీద ప్రమిన్ రాముల వారికి మాత గోవింద మహాలక్ష్మికి చిన్నోళ్ళు అటు పెద్దోళ్ళు అవ్వాలి అటు ఎందుకు అవ మూతులు బిల్లుగా మూసుకున్నారు ఇక దడిగేస్తున్నారా అందరు గట్టే చేయాలి. జై రథారామ్ చిన్న మహారికి బ్రహ్మం గారు ఫస్ట్ కాల జ్ఞానము ఏ విధంగా చదువుతున్నాడు అనగా హరి గోవింద గోవింద బ్రహ్మోపద గోవింద గోవింద హరి గోవింద గోవింద బ్రహ్మోపద గోవింద గోవింద వీరబ్రహ్మం కథ విన్నతి వారు విజ్ఞాన సంపన్నులారు హరి గోవింద గోవింద బ్రహ్మోపద గోవింద గోవింద బ్రహ్మదేవతలను కూలక మన్న విజ్ఞతలంబులు తిరుగుదయ హరి గోవింద గోవింద బ్రహ్మోపద గోవింద మరి ధర్మ దేవతను భూలోకమందు నా పుణ్యస్థలములు తిరుగునయ్యా అంటే నాకు అర్థమేంటిదిరా అరే ఏ గ్రామాలలో చేతి దాన ధర్మం చేసుకుంటారో ఏ గ్రామాలలో పూజలు పురస్కారాలు చేస్తారో అటువంటి గ్రామాలలో ధర్మ దేవతలు ఇస్తారని చెప్పాడు చేతి దాన ధర్మం చేయని గ్రామాలలో పూజలు పురస్కారాలు లేని గ్రామాలలో దరిద్ర దేవతలు ఇస్తారు బ్రహ్మంగా రాసి పెట్టాడు ఒరే బాబు లంచాలు తీసుకొని పంచాలు చెప్పేది కొంచెగాళ్ళం ద్వారా పుట్టురే అంటే అర్థమైందిరా బాబు ఈ ప్రపంచంలో లంచం లేని ఏం జాగదు ఏ బాబు నిన్న నా దుకాణం పోయి ఒక సీరియట్ అయిపోవా నాకు రూపాయి ఇస్తేనే పోతాడు అవును లంచం లేని ఏం జరగదు అని చెప్పాడు ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి ఒరే మరి కక్షలు పెంచుకొని ఎత్తు కోపం తేటి మత్తుకు లేకుండా దచ్చేరా అంటే అర్థమైందిరా బాబు ఒక్క తల్లికి నలుగురు కొడుకులు జన్మిస్తారు తల్లిదండ్రులు ఏం చేస్తారు ఇక్కడ ఏం చేస్తారు సాయో కష్టమో గంజో గట్టె తెచ్చి కొడుకులు పెంచుతారు ఈ కొడుకులు పెద్దవారు అవుతారు పెళ్లి చేస్తారు పెళ్లి అయిన తర్వాత ఈ అన్నదమ్ములు ఏర్పడతారు ఈ అన్నదమ్ములు ఏమనుకుంటారు ఇక్కడ నా మతమే గొప్పది నా పార్టీ గొప్పది నాదే గొప్ప వాళ్ళకే కోపాలు వచ్చి కొట్టుకొని సచ్చే రోజు వస్తాయని చెప్పాడు ఒరే బాబు ముండలందరూ కూడి ముత్తైదలు అవుతారు రెండ ముండలు రాజ్యం ఏ లేదా అంటే నాకు అర్థమైందిరా రాను రాను ఆడవారు రాజ్యమే వస్తుంది ఎమ్మెల్యేలు వాళ్ళే ఎంపీలు వాళ్ళే కండక్టర్ వాళ్ళే కలెక్టర్ వాళ్ళే లాస్ట్ కొంప కలెక్టర్ కూడా వాళ్ళే ఒరే బాబు మగవారు జారిపోతుంది మహిళ సంఘాలు వస్తాయని చెప్పాడు ఒరే బాబు రాను రాను ఆడవారు రాజ్యం వస్తాయని చెప్పాడు నువ్వు జరుగుతూనే ఉంటున్నావు ముందలందరూ కూడి ముత్తైదలు అవుతారు తల్లులు బిడ్డలు సంతులు అవుతారయ్యా అంటే దీని అర్థమైందిరా దీనికి అర్థం చెప్పనా చెప్పు ఒరే బాబు ఒక అమ్మాయి 18 ఏళ్ళే పెళ్లి అవుతుంది చేస్తారు పెళ్లి అయిన తర్వాత మర్నాడుగా ఒక బిడ్డ జన్మిస్తుంది జన్మిస్తుంది జన్మించిన తర్వాత చిన్నగా మెల్లగా పెద్ద అయితే పెళ్లి చేస్తా అమ్మ కూడా అవునవును ఈ అత్తగారు ఇంటే కొత్త
గృహస్థలుడు ఎప్పుడు అడుగు పెట్టడు, మామకి ఏదో రోగం వచ్చి మామకుయ్య అంటే చచ్చిపోతాడు. అయ్యో ఈ అత్తగారికి అల్లుడు వస్తుంటాడు పోతుంటాడు, మొగోలు లేదుగా ఈడి కాడి దిగుతుంటే అప్పుడు అత్తకు అల్లుని మీద మనసు పడుతుంది. అప్పుడు తల్లిపిల్లి ఏమవుతారా, నువ్వు అన్నది అవుతారా, అంతేనా? ముడ్లు లేని వాడు ముందరా కూర్చొని ఎడ్లు లేని పని దోలేరా అంటే దీని అర్థం ఏంద్రా? ఎవరు మీది? మాది గుల్లకోట. ఆ గుల్లకోట సీట్కి ఎట్లా వచ్చినావు? ఎర్ర బస్ ఎక్కి ఎరక కూర్చుంటే వచ్చిన. ఎడ్లున్నాయా ముడ్లున్నాయా నేను చూసినారా? ఎర్ర బస్ ఎడ్లున్నాయా? ఎడ్లు ముడ్లేదు దాన్ని, అంతేనా? ఎంపలి చెట్లకు నిచ్చెళ్లు వేసేది ఎక్కేటి బాలలు లోకాన పుడుదు. ఏ ఒక చెప్పటోడు చెలాకైనటువంటి గురత్వం ఉండాలి. ఎంప చెట్టుకి ఇంత అంతుంటే ఆవిడ నిచ్చెళ్ళు వేసుకొని ఎక్కుతారట. ఓహో అట్లా మరి అరే వెనకడ మీ తాత ఎంతుండేవారు? ఆరు పిట్ల అజాన్ బాబు. మరి మీ బాబు ఐదున్నారా? నువ్వు ఐదు ఐదులో అసలు ఈ కడుపులో పుడుతాడు, నాలుగులోనే ఉండు, కడుపులో పుడుతాడు, మూడు క్యాస్ ఉండు. అసలు మానవుడు పుడుతున్నాని బ్రహ్మంగా రాసి పెట్టాడు. స్వామరావు కమ్మ తిప్పి రెండవ కాల జ్ఞానం ఏ విధంగా చెప్తుంది? ఏ విధంగా చెప్తున్నట్టే వినరండి వినరండి మీరంతా నమ ఇవరంగా చెప్తా మరి కొంత వినరండి వినరండి ఎండకాలం ఆనకాలం అవుతుందట, ఆనకాలం ఎండకాలం అవుతుంది. అన్నమో రామచంద్రని వేదన పెట్టి తీరే రోజులు వస్తాయట. చిత్రమైన రోగాలు వస్తున్నాయా జనులు, సిత్తు సిత్తుగా జనులు దత్తున్నాయా అంటే దీని అర్థమేంద్రా? అరే డాక్టర్ సెలవు రోజులు వస్తాయట. తల్లుల మగం పిల్ల చూడదు, పిల్లల మగం తల్లి చూడదు, ఎవరు చూస్తే వాళ్ళే తిరిగి రోజులు వస్తాయట. అరే ఇది మొన్న వచ్చిందిరా, మొన్న కరోనా వస్తే తల్లుల మగం పిల్ల కాదు, చనిపోతే కన్న తండ్రి చనిపోతే సుధా కనీసం పిల్లలు అక్కడ పోలే, పొక్కిని తీసుకొచ్చి తవ్వి అన్న గుడికి పారేసిర్రా, ఒకళ్ళ దగ్గరికి ఎవ్వరు పోలేదురా. బ్రహ్మంగారు చెప్పాడు ప్రపంచంలో ఏడు పెద్ద రోగాలు ఉన్నాడు, మూడు అయిపోయి ఇంకా నాలుగు ఉన్నాయి. రే చిత్రమైన రోగాలు అంటే డాక్టర్ తెలుగు గొంతులో ఎక్కువ పుట్టిన రోజులు వస్తాడు. మరి బ్రహ్మంగారు కరోనా వస్తే రాసే పెట్టిండు విషాణ మూలకు, అంటే చైనాల తయారైంది, ప్రపంచ దేశాలు మొత్తం బాకింది ఈ రోగం. ఏ కరోనా ఇంతవరకు డాక్టర్ తెలుస్తలేదు కానీ. మరే బాబు
ఇదే కాకుండా ఎంపల్లి చట్టం నిచ్చలే ఎక్కడి బాలు జన్మిస్తారని చెప్పాడు. అదే కాకుండా మట్టు గానని బిడ్డ వినరండి మనసులతో మాట్లాడు తెలియదు. అంటే దాని అర్థమేంద్రా? అమ్మాయి పుట్టగానే అమ్మ నాకు ఒక 4 రూపాయలు అమ్మ 4 రూపాయలు అంటదట. ఈ అమలక్కలు అందరు చూస్తారు ఏంది అమ్మాయి ఇప్పుడే పుట్టింది 4 రూపాయలు అడుగుతుంది అనుకోని 4 రూపాయలు తెచ్చి అమ్మాయికి ఇస్తారట. అమ్మాయి అమ్మగారు పోయి గామలేస్తే 3 రూపాయలు మునికి 1 రూపాయి వెళ్తుందట. అమ్మాయి ఎప్పుడే చెప్తుంది ఈ కలయుగం 3 భాగాలు పతనమై ఒక్క భాగం ఉండదని చెప్పాడు. చెప్పి అమ్మాయి ఎమ్మెల్యే చనిపోతుందని చెప్పాడు. రాను రాని ప్రపంచంలో చిత్రమైన అని ఎచ్చట వచ్చి జన నష్టం అవుతుందని చెప్పాడు. అనగానే జన నష్టం అంటే ఒకటిది కాదు, భూకంపాల కొంతమంది, గత్తర్ల కొంతమంది, కాలంగా కొంతమంది, యాజ్ఞల కొంతమంది, కక్షలు పెంచుకొని కొట్టుకోలు కొంతమంది, ఈ విధంగా జననష్టం అసలు బ్రహ్మగారు రాసి పెట్టారు. బ్రహ్మగారు కమ్మ తిప్పి 3వ కాల జ్ఞానం ఏ విధంగా చెప్తున్నాడు? చెడు తుఫాను లేసి గుట్టల మీద పిడుగులు పడి ఆ రౌతు ఒక్కరు పైకి లేసి మనుషుల మీద పడతాయట. కాళ్ళు చేతులు తలలు పగిలి జన నష్టం అవుతుంది బ్రహ్మంగా రాసి పెట్టాడు. నిప్పుల వర్షము తప్పక గురియు అంటే మీరు నిప్పుడు గిట్ట పడతా ఆయన నిపుణంగా ఏం పడాయి ఎట్లా మరి 5-6 ఏళ్ల కింద
మరి మన ఉష్ణోగ్రత ఎంత పెరిగింది? 50 అక్కడ పెరిగింది, 50 వచ్చింది, 50-60 వస్తే అప్పటికే ఎండకు చచ్చిపోయాం, ఎండకు మాడిపోయాం. ఇంకా కొంచెం పెరిగినంటే రాను రాను ఎర్రజీవులు మాడిపోయినారు, మాడిపోతాం. అటువంటి అదే ఒక టైం వస్తుంది. ఒక బాధాన్ వచ్చి జననాశనం అవుతుంది చెప్పాడు. నీరు లేక జీవులు కూలిపోయారు. అంటే అర్థమేంద్రా, ఎక్కడ చూసినా 7 గంటలు నీళ్లు ఉండేట. అంటే సముద్రాలు ఉండే, అది కూడా ఎండిపోతుంది. చెరువులలో ఉండే, చెరువు ఎండిపోతుంది. కుంటలలో ఉండే, అది కూడా ఎండిపోతుంది. వాయులలో ఉండే, వాయు కూడా ఎండిపోతుంది. కుండలలో ఉండే, కుండలు కూడా ఎండిపోతాయి. కోట సీసాలలో ఉండే, కట సీసాల ఉండే, కోట సీసాలు పోతుండే, ఎల్లుండే. అయ్యో చిత్రం అనుకుంటున్నావా? ఈ నీళ్లే దాని కలర్ కలిపి చేస్తారు. అరే ఎక్కడ చూసిన 7 గడియలు ఉండేట. ఎందుకోసం? మరి శ్రీశైలంలో పాతాల గంగ ఉంది, 7 మంచాల నులక తాడేసిన అందకుంట అంత లోతుందట. దాంట్లో చంద్రగుప్త మహారాజు విద్య శాపం వల్ల పాషాణ బండై ఉండట. ఇప్పటికి ఈ 7 గడియలు నీళ్ళైనప్పుడు ఆ పాతాల గంగ శ్రీశైలం ఎండిపోతుందట. ఆ ఎండిపోయిన సూర్యకిరణాలు ఆ బండ సోకినప్పుడు ఆ చంద్రగుప్త మహారాజు నిజ రూపం తేటి బయటకు వస్తాడట. అప్పుడు బ్రహ్మంగారు చెప్పాడు, చంద్రగుప్త మహారాజు మా రాజుగా వస్తాడు, నేను మంత్రిగా వచ్చి ఈ రాజ్యాన్ని నేను మళ్ళా పరిపాలన చేస్తాను బ్రహ్మంగారు రాసి పెట్టాడు. అదే కాకుండా కోడిగుడ్డులో రాతి నిలుస్తాడట. ఒక భక్తురాలు దుకాణంలో పోయి కోడిగుడ్డును కొనుకొచ్చి ఆ పగల కొడితే దాంట్లో రాత్రి లింగం వెళ్తాడట. ఆ లింగానికి నిత్య పూజలు జరుగుతాయని చెప్పాడు. అరిశైలో వైకుంఠం కనబడుతుందని చెప్పాడు బ్రహ్మంగారు. అంతేంద్రా, నేను కూడా అనుకున్నా అరిశైలో వైకుంఠం ఎట్లా కనబడుతుంది అని. నేను కూడా ఫస్ట్ అనుకున్నా, నేను ఇప్పుడు 30 ఏళ్ళ కథ చెప్పబడికి అప్పుడు అనుకున్నా, ఇప్పుడు నాకు అర్థమైపోయాను. అరిశైలో వైకుంఠం అంటే చిన్న పిల్లలు కూడా ఇట్లా అప్పుడే కనబడుతూనే ఉంటుంది. గోకుల్ చర్చ్ టచ్ ఫోన్ చిన్న వాళ్ళకి అదే, పెద్ద వాళ్ళకి అదే, వాళ్ళకి ఇదే. ఇట్లా ప్రపంచంలో ఏం జరిగినా కనబడుతుంది. ఇటువంటి చిత్రాలు జరిగినట్టుగా తల్లుల మొఖం పిల్ల చూడదు, పిల్లల మొఖం తల్లి చూడదు, ఎవరు బుక్కని తాను తినే రోజులు వస్తాయట. ఈ చిత్రాలు జరిగిన తర్వాత 7 ఊర్లకు ఒక్క ఊరు అవుతుంది. అంటే అర్థమైందా? 30 చోట్లకు 3 చోట్ల అవుతాయి. మిగిలిన వారి పదవి లేదని బ్రహ్మంగా రాసి పెట్టాడు. 7 ఊర్లకంటే 6 ఊర్ల జనం నష్టమై ఒక్క ఊరంతా ఉంటున్నట. 30 చోట్లకంటే 7 చోట్ల గుడ్లు పశువులు లేకుండా పోయి ఒక 3 చోట్ల మందం. అరే నేను ఇక్కడ ఫస్ట్ వచ్చినప్పుడు ఇంటికి గొడ్ల మందల మందల ఎడ్లు గొడ్లు ఇడి గొడ్లు వరలు లేస్తుండేది. అవి లేనేలేవు. ఇప్పుడు ఒకటి పాలిచ్చే భయం ఉంది, ఒకటి ఇంటికోటి. అది జరుగుతూనే ఉంటున్నాయి. ఇటువంటి చిత్రాలు జరిగిన పెద్దప నేను వీరభాగ వసంతరాయనిగా జన్మించి ఈ రాజ్యాన్ని పరిపాలన చేస్తా. నన్ను నమ్ముకొని ఎవరు పనిచేస్తారో వారి కొంగులో నేను బంగారమై నిలుస్తా. నన్ను ఎవరు ధిక్కరిస్తారో, నన్ను ఎవరు దూషిస్తారో వారి కొంగులో దుమ్మై నిలుస్తా అని చెప్పి అప్పటికి సీకర్ పడుతుందట. బ్రహ్మగారు బయటకు వచ్చిండు. రాగా నచ్చమ్మ గారు పోయి బ్రహ్మగారి పాదాలు గట్టిగా పట్టుకుంది. నాయన బ్రహ్మం, నువ్వు సామాన్య మానవుని కాదు, వైకుంఠ వాసు నువ్వే నాయన. నా గొడ్డకాడి పేడ దించా, నా గొడ్డని మేయించా, నా గట్టు గొడ్డని కాపించా, నా తప్పులు క్షమించు, నా తప్పులు క్షమించు అని అచ్చమ్మ గారు బ్రహ్మగారి కాళ్ళు గట్టిగా పట్టుకుందట. బ్రహ్మగారు అంటుండు, అమ్మ అచ్చమాంబ, నీ అవసరానికి నీ దగ్గర నేను జీతం లేను, నా అవసరానికి నేనున్నా, నా అవసరం తీరింది పా అని ఆ ముచ్చట కొండ తీసుకుపోయాడు. అచ్చమ్మ గారి ఉపదేశాలు ఇచ్చాడు. అచ్చమ్మ గారు ఏం చేసింది? ఎక్కడ బ్రహ్మగారికి లోమఠం కట్టిందట. లోమఠం అంటే భూమిని స్వరంగ తోడి భూమిలో కట్టింది. అవునవును. ఎవరైనా భక్తులు బనగాని పెళ్లి పోయిన వాళ్ళు చూడొచ్చు. అవునవును. ఇప్పటికుంది, పోయి చూసిన వాళ్ళు ఉండొచ్చు. దాంట్లో ఇప్పటికి నిత్య పూజ జరుగుతుంది. భూమిలో కూడా ఉంది. అవునవును. చూసే ఉంటారు. అవునండి. ఆ స్వామి వాళ్ళు ఈ ఊళ్ళే కుక్కలో పరివాదం తిరుగుతున్నాయి. అరే ఇవల్ల మంచిగా కడుపు 2 బొట్టలు తిన్నావు, ఇక అడగలేదు. జయమి కడుపు నాకు కడుపులో వామిటింగ్ అయితే.